ఇక హైడ్రా నోటీసుల పరంపర కొనసాగుతోంది తెలంగాణలో. హైదరాబాద్లో ఇక చెరువుల చుట్టూ ఆక్రమించిన భూములను పరిరక్షించే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా దుర్గం చెరువు చుట్టూ ఉన్న నిర్మాణాలు ఎన్ని దీంట్లో బఫర్ జోన్లో ఉన్నాయి అనే కోణంలో కూడా ఇటు దాదాపు 207 నివాస సముదాయాలకి ఇటు షేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఆ నివాసం కూడా ఇందులో ఉంది. ఆయన కూడా స్పందించారు, తనకు నోటీస్ వచ్చింది, ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా ఆ ఇంటిని నేను కొనుక్కున్నాను, ఆ ఇల్లు బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ ప్రాంతానికి వస్తుందా, ఈ అంశాలన్నీ తనకు కరెక్ట్గా తెలియదు. కానీ నేను దాన్ని కొనుక్కున్నప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించలేదు, ఇప్పుడు నోటీసులో అది బఫర్ జోన్లో ఉంది అని తేలింది. ఇక బఫర్ జోన్లో ఉంది అని తేలింది కాబట్టి దాన్ని కూల్చివేయక తప్పదు అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పనితీరు పట్ల స్పందిస్తూ ఆయన నా ఒక్కడి కోసం పనిచేయట్లేదు, తెలంగాణ ప్రజాని కోసం పనిచేస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక టైం ఇస్తే గనక ఇటు హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగితే గనక ఆ సామాను మొత్తం వేసుకొని తను అక్కడి నుంచి ఆ ఇంటిని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఇదే అంశం పట్ల ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. లేఅవుట్ శాంక్షన్ లేఅవుట్ ఫైలే ఓనర్ బాధపడతా పర్మిషన్ లేకే ఘర్ బనాయా, ఘర్ బనాయా సో ఘర్ మై ఖరీదా. ఉస్కే బాద్ మే జబ్ ఏ ఎఫ్టీఎల్ మే యా నదీ మే బఫర్ జోన్ మే వో సబ్ కుచ్ మై జాంతా నహీ. జబ్ మై పేపర్స్ లియే అడ్వొకేట్ కు దియా సబ్ సహీ హై బోలే మై ఘర్ ఖరీదా. అబ్ నోటీస్ మిలా తో నోటీస్ కే గవర్నమెంట్ క్యా కర రహా హై. సర్ క్యా అభీ నోటీస్ అభీ ఆప్కో జో మిలా హై కిస్ కిస్ చీజ్ పే ఔర్ కిస్ బినా పే మిలా హై ఔర్ ఆగే ఆప్ క్యా యే బఫర్ జోన్ మే బోల్ కే మిలా హై యా ఫిర్ ఎఫ్టీఎల్ మే మిలా హై కిస్ చీజ్ పే మిలా హై? వో బఫర్ జోన్ మే హై బోల్ కే బోల్ రహే లోగ్, नोटिस में भी वही है, देखा जाएगा. कितना है सर ये पूरा जो आपके प्रॉपर्टी पर एफ नहीं मार्क किया गया है, दूसरे जितने प्रॉपर्टीज है? मेरा 600 यार्ड्स है. मेरा 600 यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने से वाल्टा एक्ट बनाने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं, तो अभी देखना है. सर अधिकारियों से क्या कहना चाहेंगे? एक तरफ ये सवाल उठ रहे हैं कि कोई अधिकारी अभी तक मुझे नहीं मिला, मेरे से बात नहीं हुआ. चीफ मिनिस्टर को क्या कहेंगे सर? एक होता है आपके भाई है, एक पर्सनल आपका रिलेशन एक है और दूसरा वो एक मिनिस्टर वो मेरे अकेले के लिए काम नहीं कर रहे, सब लोगों के लिए कर रहे हैं. वो तो करना है, अधिकारी करना है, सीएम क्या करेंगे, क्या कहेंगे सर? ये डेमोलिशन में आप मदद करेंगे अगर बफर जोन में आता है तो? डेमोलिशन तो करना ही पड़ेगा, लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना. तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है. और दूसरे प्रॉपर्टीज भी इस चीज की जब्त में आ रहे हैं और खास करके आपके प्रॉपर्टी को लेकर काफी दिन से चर्चा चल रही है. बीआरएस के नेता ट्वीट कर रहे हैं, ड्रोन विजुअल्स लगा रहे हैं, सैटेलाइट विजुअल्स लगा रहे हैं. बीआरएस लोग मेरे को लेके ये सब कॉलोनी वाले को वो मुसीबत में पड़ा रही है. जो मगर मई नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है. ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है. नहीं आपके गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ. सर जैसे आप कह रहे हैं कि बीआरएस पूरे ये पूरे बीआरएस वाले अटेंशन डाइवर्ट कर रहे हैं. ये जो 10 साल उनका गवर्नमेंट में बहुत इलीगल काम चला, वो काम रोकने के लिए वो